బిగ్ బాస్ సీజన్ 8లో అందరూ సోది కంటెస్టెంట్లే అనిపిస్తుంది. ఎందుకనంటే సోనియా విష్ణుప్రియ గురించి ఇంత నాన్ సెన్స్ మాట్లాడుతుంది, ఇంత డీఫేమ్ చేస్తుంది, తన అడల్ట్ కామెడీ కాకుండా తన క్యారెక్టర్ గురించి కూడా మాట్లాడుతుంది. ఏదైతే తను డ్రెస్ చేంజ్ చేసుకునే విషయం ఉందో దాని గురించి కూడా ఇంత వర్స్ట్గా మాట్లాడుతున్నా కూడా ఒక్క హౌస్ మేట్ కూడా విష్ణుప్రియ గురించి స్టాండ్ తీసుకొని సోనియాని అయితే క్వశ్చన్ చేయట్లేరు. క్వశ్చన్ చేయకపోవడం పక్కన పెడితే ఈవెన్ సోనియా పాస్ అవుతున్నప్పుడు ఆ టాపిక్ని కూడా మాట్లాడడానికి భయపడుతున్నారు. అదో తనొస్తుంది చిన్నగా మాట్లాడు అని చెప్పుకొని మాట్లాడుతున్నారు అన్నమాట. ఇందాక లైవ్లో చూశాను. సో సోనియా అందరినీ కంట్రోల్లో పెట్టుకుందా, భయంలో పెట్టుకుందా, ఓరు లేకపోతే వీళ్ళందరూ సోనియాకు భయపడుతున్నారా, అసలు ఏంటి, కనీసం ఒకరు స్టాండ్ తీసుకొని క్వశ్చన్ చేసేంత ధైర్యం కూడా వీళ్ళకి లేదా? నాకైతే సోదంటే సోది కంటెస్టెంట్లు అనిపిస్తుంది. ఒక అమ్మాయి గురించి ఇంత మాట్లాడుతుంటే అందరూ అంత సైలెంట్గా ఉండడం అయితే నిజంగా అసలు కరెక్ట్ కానే కాదు. ఇంకా నిఖిల్ అయితే చెప్తున్నాడు, నాకు అసలు అంటే మీ ఇద్దరికి మధ్యలో జరిగిన దానికి నాకు అసలు సంబంధమే లేదని చెప్తున్నాడు. ఎంతైనా సోనియా ఇంకా నిఖిల్ ఒకటే కదా, విష్ణుప్రియ గురించి స్టాండ్ ఏం తీసుకుంటాడులే. సో మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేయండి.